అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక విషయం తెలియజేశారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఏంటి అంటే, అది ఖురాన్ మరియు హదీసులకు సంబంధించిన ఒక్క విషయం మనకు తెలిసినా కూడా దానిని ఇతరుల దాకా చేర్చండి, ఇతరులకు కూడా తెలియచేయండి అని చెప్పడం జరిగింది. అంటే ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏమన్నారంటే, నా నుండి వచ్చింది ఒక్క ఆయత అయినా సరే, ఒక్క ఆయత అయినా సరే మీరు దాన్ని ఇతరులకు అందజేయండి, ఇంకా బనీ ఇజ్రాయిల్ సంఘటనలు కూడా వివరించండి, ఇందులో ఎటువంటి అభ్యంతరం లేదు, అయితే నేను ఏదైతే అనలేదో దానిని ఉద్దేశపూర్వకంగా నాకు అంటగట్టి మాత్రం చెప్పొద్దు, అలా చేస్తే మీ యొక్క నివాసం నరకం అవుతుంది, నరకంలో మీరు ఇల్లు కట్టుకున్నట్లు అవుతుంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు అని అబ్దుల్లా బిన్ ఉమర్ రజిల్లా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ బుఖారీ హదీస్ గ్రంథం నుంచి మరియు మిస్కాతుల్ మసాబిహ్ 198వ హదీస్ నుంచి తీసుకోవడం జరిగింది. మరియు ఖురాన్లో మొట్టమొదటి వాక్యం ఏమిటి అంటే, ఖురాన్లో అవతరింపబడ్డటువంటి మొట్టమొదటి వాక్యం ఖురాన్లో సూరా అల్ అలక్లోని 96వ అధ్యాయంలోని 1 నుంచి 5వ వాక్యం వరకు. అంటే ముందుగా మీరు విద్యా జ్ఞానాలు నేర్చుకోవాలి అని చెప్పడం జరిగింది. ముందుగా మీరు ధార్మిక విద్య అనేది నేర్చుకోవాలి. దీనికి సంబంధించినటువంటి అనేక విషయాలు ఖురాన్లో చెప్పబడ్డాయి. మరియు 39వ అధ్యాయం 9వ వాక్యంలో సూరా అజ్జుమర్లో చెప్పడం జరిగింది, జ్ఞానవంతులు అజ్ఞానవంతులు ఇద్దరు ఒకటి కాదు అని చెప్పడం జరిగింది, ఇద్దరు సమానం కాదు అని. అంటే జ్ఞానం నేర్చుకోవడం, జ్ఞానం తెలుసుకోవటం, విద్య నేర్చుకోవటం, అదే కూడా ధార్మిక విద్య నేర్చుకోవడం ఎంత అవసరమో ఖురాన్ మరియు హదీసుల్లో అనేక విషయాల్లో తెలియజేయడం జరిగింది. నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను, వల్ల మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసుల్లో మాకు అందజేశారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, ఆమీన్. మనకు తెలిసినటువంటి ఒక్క వాక్యమైనా సరే ఇతరులకు తెలియచేయడం ఎంత అవసరమో ఈ యొక్క హదీస్ ద్వారా మనకు అర్థమవుతూ ఉంది. అల్లాహ్ సుబ్హాన తాలా మనందరికీ ఇహలోకంలో, సమాధి యుక్తంలో, ప్రళయ దినం రోజు, పరలోకంలో కూడా అన్ని విధాలుగా అల్లాహ్ మనకి సహాయపడుగాక. ఆమీన్.